అంటార్కిటికా ఒక అరుదైన అద్భుతమైన ప్రదేశం ఎందుకంటే దాని భూభాగంలో దాదాపు 98% గ్లేసియర్స్ ఉన్నాయి ప్రపంచంలోనే 90% మంచు 70% మంచినీరు ఇక్కడే ఉంది తాజాగా అంటార్కిటికాలో గ్లేసియర్స్ కరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు సముద్రపు ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులు గ్లేసియర్స్ ను అడుగు నుంచి కరిగిపోయేలా చేస్తున్నాయని తెలిపారు ఇది సముద్ర మట్టం పెరుగుదలకు ముఖ్య కారణమవుతోంది ఒకవేళ ఇదే కొనసాగితే సముద్ర మట్టాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది ఇది ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది ఇప్పట్లో ఇలా అవ్వకపోయినా రోజు కరిగే మంచు వల్ల నష్టాన్ని చవి చూస్తాం ఈ సమస్యకు ప్రధాన కారణం మానవ కార్యకలాపాలే పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన నాటి నుంచి కార్బన్ డయాక్సైడ్ ఇతర హరిత వాయువుల ఉద్గారాలు పెరిగి ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి వీటి ఫలితంగా మంచు వేగంగా కరిగిపోతోంది ఈ సమయంలో సహజంగా ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పర్యావరణాన్ని రక్షించడంలో ఎంఈఐఎల్ ఎప్పుడూ ముందుంటుంది చేపట్టిన ప్రాజెక్టులలో పర్యావరణానికి అనుకూలమైన చర్యలను తీసుకుంటుంది ఎకోసిస్టమ్ సేవింగ్ జీవ వైవిధ్య పరిరక్షణలో కంపెనీ తన వంతు పాత్రను పోషిస్తోంది శిలాజ ఇంధనాల కంటే గ్రీన్ ఎనర్జీలకు మద్దతునిస్తూ ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది హరిత దృక్పథంతో వివిధ ప్రాజెక్టుల ద్వారా ఎంఈఐఎల్ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది